हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल चरिता एर्रोजु यूट्यूब चैनल की स्वागत। एवरते ना चैनल ने चूस्तुन्नारो प्लीज़ शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी, मरियु लाइक चेयंडी, गंटनु प्रेस चेयंडी। ई रोजु मोटिवेशनल टॉपिक एंटंटे फर्स्ट आफ् आल मनम लाइफ सक्सेस कावाली अंटे मनमु एवरितो कूडा कंपेर चेसुकोकूडदु, एवरिकी वाले प्रत्येकमु। प्रति ओक्करिलो कूडा कोन्नि मंचि गुणालु उंटायि, कोन्नि चेडु गुणालु उंटायि। మంచి గుణాలను ఇంప్రూవ్ చేసుకోవాలి, చెడు గుణాలను తీసివేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మన ఐదు వేళ్ళు ఏ విధంగా అయితే ఈక్వల్గా ఉండవో అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి ఇంకో మనిషిలాగా ఉండడు, ఉండలేడు కూడా. సో అందువల్ల మనము ఒకరితో ఒకరం కంపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. సెకండ్ వన్ ఏంటంటే మనకు మనీ అవసరము, ఎంతైతే అవసరమో అంతే వాడుకోవాలి. ఎక్కువ మనీ ఉన్నా కూడా మనకు మనశ్శాంతి అనేటటువంటిది లభించదు, మనకు అన్హెల్దీ కూడా వస్తుంది. ఎందుకంటే డబ్బు కోసం ఎక్కువ కష్టపడుతూ ఉంటాం కాబట్టి మనకు ఆరోగ్యపరంగా కూడా పాడైపోతుంది. మీరు ఎంత శాతం మీరు పని చేయగలరో అంతే చేయాలి. ఎక్కువ డబ్బు సంపాదించాలని చెప్పేసేసి ఇల్లు వాకిలి ఆరోగ్యం అంతా వదిలేసి మరీ సంపాదించాల్సినటువంటి అవసరము ఉండదు, అలా చేయకూడదు కూడా. ఎందుకంటే ముఖ్యంగా మనము ఆరోగ్యం గురించి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా మీరు మీ యొక్క మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోలేరు. అందువలన పొద్దున్నే లేచి యోగా చేయడము, ప్రాణాయామం చేయడము, ధ్యానం చేయడము అలాంటివి మస్ట్గా చేయాలి. అంతేకాకుండా ఎప్పుడూ కూడా బ్రేక్ఫాస్ట్ అనేటటువంటిది స్కిప్ చేయొద్దు. ఫుడ్ మీరు ఎలాంటి అంటే మీకు హెల్త్ పరంగా మంచి ఫుడ్ తీసుకోండి. ఆ తీసుకునే ఫుడ్ను అసలు స్కిప్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, నైట్ డిన్నర్ కానివ్వండి, ఏది కూడా స్కిప్ చేయొద్దు. కంపల్సరిగా ఒక డైలీ రొటీన్ అనేటటువంటిది పెట్టుకోవాలి. మార్నింగ్ ఏం చేయాలి, ఈవినింగ్ ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ ఏం చేయాలి, ఏ రకమైనటువంటి ఫుడ్ తీసుకుంటే మనకు మంచిదో ఆ విధంగా అన్నీ కూడా ఒక ప్లానింగ్ అనేది కంపల్సరిగా ఉండాలి ప్రతి ఒక్కరికి. అంతేకాకుండా ప్రతిరోజు ఒక 15 నిమిషాలు మీ ఇష్టదైవం ముందు లేదా మీ కులదైవం ముందు గడపండి. భగవంతుని ముందు మనము 15 నిమిషాలు ఎందుకు కూర్చుంటామంటే ఆయన దగ్గర ఆ కూర్చునే 15 నిమిషాలైనా కూడా మనం ప్రశాంతంగా కూర్చుంటాము. ఆ ప్రశాంతతలో నీ మనసు అనేటటువంటిది ఎక్కడా కూడా చలించకుండా ఒక 15 నిమిషాలు ఆయన ముందు లగ్నం చేస్తే మన లోపల ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటటువంటివి పెరుగుతాయి. నీ లోపల ఉన్నటువంటి స్ట్రెస్ ఫీలింగ్ అంతా పోతుంది. ఒక్కసారిగా మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి నీ మనసుకు శరీరానికి కావలసినటువంటి రెస్ట్ అనేటటువంటిది లభిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రతిరోజు కూడా డైరీ అనేటటువంటిది రాయాలి. అది ఒక స్పెసిఫిక్గా బుక్ పెట్టి రాయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఒక చిన్న బుక్ ఏదైనా తీసుకొని మీరు ఈరోజు ఏం పనులు చేశారు, ఏం పనులు చేయాలనుకున్నారు, మీరు ఈరోజు చేసిన తప్పులు ఏంటి, రేపు చేయాలనుకుంటున్న పనులు ఏంటి, రేపు మిమ్మల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, కాస్త ఒక టైం తీసుకుంటే కంపల్సరిగా రాయగలరు. దీనివల్ల లాభాలే కానీ నష్టాలు లేవు. ఎందుకంటే మనం ఏ రోజు ఏం పనులు చేశామో, ఎంత డబ్బు ఖర్చు పెట్టామో, ఎంత మన సక్సెస్ లైఫ్ గోల్లో ఎంత రీచ్ అయ్యామో అనేది కూడా అప్డేట్గా ఉంటాము. అంతేకాకుండా మీరు ఒక గంట లేదా ఒక అరగంట పేపర్ అయినా చదవండి, లేదా మీకు ఇష్టం వచ్చినటువంటి బుక్ అయినా చదవండి, మీకు నచ్చినటువంటిది సబ్జెక్ట్ అయినా చదవండి. అలా రీడింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఒక గంట మనము కంపల్సరిగా ఒక దగ్గర కూర్చొని ఏదైనా పని చేసేటటువంటి కెపాసిటీ కూడా మనలో డెవలప్ అవుతుంది. అంతేకాకుండా రోజులో ఒక అరగంట మీకోసం మీరు కేటాయించుకోండి. ఒక 15 నిమిషాలు కళ్ళు మూసుకొని ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగింది, మీరు ఏమేమి చేశారు, ఎలాంటి మిస్టేక్స్ చేశారు, ఏం జరిగింది అనేది మిమ్మల్ని మీ గురించి పాజిటివ్ వేలో తీసుకొని మీ గురించి ఎంత కేర్ తీసుకున్నారు అనేది కూడా ఆలోచించుకోండి. ఆ 15-20 నిమిషాలు అయినా కూడా కేవలం మీ గురించి మాత్రమే కేటాయించుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది, మెంటల్ స్ట్రాంగ్నెస్ అనేటటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మీ గురించి మీరు తీసుకున్నారు, మీరు డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది, మీ బ్యూటీ గురించి ఎంత కేర్ తీసుకున్నారు, మీ మిస్టేక్స్ ఏంటి, మీరు హెల్త్ కేర్ ఎంత తీసుకున్నారు, అసలు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత డెవలప్ అయ్యారు అనేది అప్డేట్గా ఒక్కసారి ప్రతిరోజు ఒక 15 నిమిషాలు కేటాయించుకుండడం వల్ల మనల్ని మనము ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళము అవుతాము.
ఎవరి గురించి కానియండి, బ్యాడ్గా బ్యాడ్ కోరుకోకూడదు, బ్యాడ్గా మాట్లాడకూడదు. దానివల్ల మనకు నష్టమే ఉంటుంది కానీ లాభము ఉండదు. మన సెల్ఫ్ రెప్యుటేషన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళము అవుతాము. ఎందుకంటే ఎవరి గుణాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి, అవి మంచివే కానివ్వండి చెడ్డవే కానివ్వండి. ఒకరిని మార్చాలని కూర్చే మనము చేసేటటువంటి ప్రయత్నం వల్ల ఎలాంటి లాభము ఉండదు, సరికదా? మన టైం వేస్ట్ అవుతుంది. అందువలన ఎదుటి వాళ్ళను మార్చడం కంటే మనల్ని మార్చుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు పోవడమే లైఫ్ యొక్క సక్సెస్ యొక్క మూల మంత్రము. ఏ విషయాన్నైనా కూడా మీ అంతలు మీరే స్వయంగా చూసి తెలుసుకోండి. అంతే తప్ప ప్రతి వాడిని వీడిని ఎదుటి వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి వాళ్ళ ఐడియాస్లో నుంచి మీరు తెలుసుకునేది ఏముండదు, దానివల్ల లాభం ఉండదు. ప్రతి ఒక్క విషయము మనంతలు మనం తెలుసుకుంటే వచ్చేటటువంటి నాలెడ్జ్ వేరుగా ఉంటుంది, ఇంకొకరు చెప్తే వచ్చేటటువంటి నాలెడ్జ్ ఎక్కువ వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కటి స్వయంగా చూసి తెలుసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని విషయాలు మీకు తెలియకపోవచ్చు, కొన్ని విషయాల్లో మాత్రం మీకు మీరుగానే తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్, ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ వన్స్ అగైన్.